ఫిబ్రవరిలో తూర్పు లద్దాఖ్లో ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి భారత్ చైనా బలగాలు వైదొలిగిన తర్వాత మళ్లీ ఆ ప్రదేశాలను ఆక్రమించేందుకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని భారత సైన్యం తెలిపింది. వాస్తవాధీన రేఖ ఎల్ఏసి వెంబడి చైనా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల ఎల్ఏసి దాటి తూర్పు లద్దాఖ్లోకి అనేక ప్రాంతాలను చైనా సైన్యం ఆక్రమించి ఆర్మీతో ఘర్షణకు దిగిందనే వార్తలను భారత సైన్యం తోసిపుచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఇరువైపుల నుంచి ఆక్రమించే ప్రయత్నాలు జరగలేదని స్పష్టం చేసింది. గల్వాన్ సహా ఏ ఇతర ప్రాంతాల్లోనూ రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ తలెత్తలేదని పేర్కొంది. ఇరుపక్షాలు చర్చల ద్వారా మిగిలిన అంశాలను పరిష్కరించుకోనున్నట్లు భారత సైన్యం తెలిపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. గల్వాన్ ప్రతిష్టంభన నేపథ్యంలో అనేక విడతల చర్చల తర్వాత ప్యాంగ్యాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలలు ఫిబ్రవరిలో భారత చైనా ఉపసంహరించుకున్నాయి. మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చర్చలు ముందుకు సాగడం లేదు.